నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహ్యమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా చాలామందికి కూడా మనీ అనేది అర్జెంటుగా అవసరమవుతూ ఉంటుందండి. అంటే ఏదైనా సరే అర్జెంటుగా నాకు ఇప్పుడు ఒక 1000 రూపాయలు కావాలి, ఒక 5000 కావాలి, లేదంటే ఒక 2000 కావాలి అని చెప్పి మనకి అర్జెంటుగా ఈ అమౌంట్ ఇప్పుడు ఒకళ్ళకి కట్టాలి అని చెప్పి మనం ఎంతో సతమతమవుతూ ఉంటాం. ఆ టైంలో మన దగ్గర డబ్బులు ఉండకపోతే ఇంకా టెన్షన్ అవుతూ ఉంటాం. అలాంటి సమయంలో కనుక ఈ నెంబర్ని మీరు వాడితే కనుక, ఉపయోగించి చూస్తే కనుక, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనీ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందండి. ఇది చాలా శక్తివంతమైన ఒక పరిహారం. అలాంటి ఒక పరిహారం అనేది, అంటే అలాంటి శక్తివంతం ఈ నెంబర్ని ఉపయోగిస్తే కనుక వెంటనే రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుందండి. ఇంకా ఆ నెంబర్ ఏంటి, ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నిజంగా అండి, మా డబ్బు అనేది ఎవరికి అవసరం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా అండి, ఏదైనా సరే ఇంకా అర్జెంటుగా నాకు ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో కావాలి, ఒక 1 అవర్లో నేను అమౌంట్ని కట్టే తీరాలి, ఒక 5000 కావాలి, ఒక 10000 కావాలి అని చెప్పి మనం ఒక విశ్వాన్ని తలుచుకుంటూ, అంటే ఈ ప్రపంచాన్ని తలుచుకుంటూ ఈ నెంబర్ని కనుక మనం ఉపయోగించగలిగితే నిజంగా ఆ ప్రపంచం మనకి ఆ మనీని, ఆ డబ్బుని మన దగ్గరికి చేరుస్తుందంటండి. ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్ని, ఏంజల్ నెంబర్స్ని, లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం చేస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు చూడ పోయి ఈ నెంబర్ అండి ఒక గ్రాపోవై నెంబర్స్ అండి. ఈ నెంబర్స్ కనుక మనం ఉపయోగిస్తే ఏంజల్ నెంబర్స్ కంటే శక్తివంతంగా పనిచేస్తాయండి. ఇంకా ఈ పరిహారం అనేది ఎవరు ఉపయోగించాలి అని అంటే కనుక, నిజంగా అండి మనీకి ఎవరైతే కనుక టెన్షన్ పడుతూ ఒక అర్జెంటుగా నాకు కావాలి అని అనుకున్న వాళ్ళు మట్టికే చేయాలన్నమాట. అంటే నాకు వెంటనే 10 లక్షలు కావాలి, 10 లక్షలు వెంటనే అవసరం, నాకు ఒక 20 లక్షలు అవసరం, 1 కోటి రూపాయలు అవసరం అని అనుకొని చేస్తే మటుకు వెంటనే జరగదండి. ఏదైనా సరే మినిమం మన స్థాయిని బట్టి, మనం ఉన్న సిచ్యువేషన్ని బట్టి రీజనబుల్గా ఉంటే కనుక ఖచ్చితంగా మనీ అనేది మన దగ్గరికి వస్తుందన్నమాట. ఏదైనా సరే ప్రపంచానికి తెలుసండి, మనం అది ఎందుకు చేస్తున్నామో, దేనికోసం చేస్తున్నామో అనేది ప్రపంచానికి తెలుసు. అందులో న్యాయబద్ధంగా మనం చేసే విషయాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి. అలాగే ఈరోజు చేయబోయే ఈ పరిహారం కూడా అండి, నిజంగా ఏదైనా సరే మన మనసును ఒక పాజిటివ్ అయిన ఒక సిచ్యువేషన్లో కనుక పెట్టుకుంటూ మనం అనుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి అనేది. మనం ఎన్నో రకాల పరిహారాలు చేయడం వల్ల మన ప్రతిఫలాన్ని చూస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు ఉపయోగించే ఈ నెంబర్ అండి ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు. అంటే మనీ అర్జెంటుగా కావాలి నాకు అని అనుకున్న వాళ్ళు చాలామంది, అక్క లేడీస్ చేయొచ్చా, జెంట్స్ చేయొచ్చా, లేదంటే వేరే మతస్థులు చేయొచ్చా, లేదంటే వేరే నియమాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారండి. ఇలాంటి పరిహారం చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఎవరైనా సరే, లేడీస్ అయినా సరే, ఇప్పుడు మనీ అనేది అందరికీ అవసరమవుతుందండి. ఒక ఆడవాళ్ళైనా సరే, లేదంటే జెంట్స్ అయినా సరే, ఎవరికైనా మనీ అవసరం అవుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళకైనా అర్జెంటుగా నాకు ఏదైనా ఎవరికైనా ఇవ్వాలనో, లేదంటే దేనికైనా కట్టాలనో మనం అనుకుంటూ ఉంటాం. ఆ డబ్బు మన హస్బెండ్ దగ్గర, అయిన వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర అడుగుతాం, కానీ లేదనో, లేదంటే అవసరానికి వెంటనే దొరకకపోవటమో జరుగుతుంది. అటువంటి సమయంలో మనం ఇది ఉపయోగించవచ్చండి. ఖచ్చితంగా వెంటనే మనకి పనిచేస్తుందన్నమాట. ఇంకా ఇది ఎలాంటి సమయాల్లో మనం ఉపయోగించాలి అని అంటే అండి, రాత్రిపూట పడుకునే ముందు మన మైండ్ అనేది ఎలా ఉండాలి అని అంటే, మన మైండ్ని మనం ఎలా పెట్టుకుంటున్నామో, మనం ఎలాంటి సిచ్యువేషన్లో అనుకుంటున్నామో అనేది ముఖ్యమండి. ఎందువల్లంటే చాలామంది, అక్క మీరు చెప్పారు కదా, కొంతమంది జరిగింది అని చెప్తున్నారు, కొంతమంది జరగటం లేదు అని చెప్పి కూడా మనకి కమెంట్స్ వస్తూ ఉన్నాయండి. అందువల్ల ఒకవేళ జరగకపోవడానికి మనం ఎలా అయితే చెబుతున్నామో అలా కనుక ఖచ్చితంగా మనం ఫాలో అయితే ఆ దాంట్లో రిజల్ట్ అనేది కూడా మనకు కనిపిస్తుందండి. ఏదో మనం అనుకున్నాంలే చేసామని కాకుండా మన మైండ్ను కూడా స్థిరపరచుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 5000 కావాలని విశ్వాన్ని అడుగుతున్నాను, ఆ విశ్వం నా దగ్గరికి చేరుస్తుంది అన్న నమ్మకంతో చేయాలన్నమాట. ఇంకా అండి, ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ విషయాన్ని చేసేటప్పుడు మీరు మంచం మీద కూర్చొనైనా సరే, నిద్రలోకి వెళ్ళడానికి ముందుగా చక్కగా ఎవరు కూడా డిస్టర్బెన్స్ లేకుండా, పక్కన మీ వాళ్ళు ఎవరు కూడా పలకరించకుండా, ఎలాంటి ఒక మైండ్ సెట్ డిస్టర్బెన్స్ లేకుండా, అంటే ఎలాంటి ఒక టీవీ చూడకుండా, ఈ పరిహారం చేసిన తర్వాత, చేసేటప్పుడు లేదంటే చేసిన తర్వాత కూడా ఎవరితోనూ మాట్లాడకుండా చక్కగా నిద్రించగలిగే
సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు చేయాలండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇలా చేసేటప్పుడు అండి మీ మైండ్ అనేది, మీ మైండ్లో ఎలాంటి ఒక టెన్షన్ అనేది ఉండకూడదు అనమాట. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మనకి ఎన్నో రకాల సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి, అవి మంచివైనా కానీ చెడ్డవైనా కానీ. ఇప్పుడు మార్నింగ్ లేసాం, బయటకు వెళ్ళాం, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే సమయానికి లేదంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మంచి విషయాలు కొన్ని ఉంటాయి, చెడు విషయాలు కొన్ని ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని కనుక మిమ్మల్ని బాధ పెడుతూ ఉంది, మైండ్లో పదే పదే మీరు దాని గురించి అనుకుంటూ ఉన్నారు, దాని ఇంపాక్ట్ అనేది చాలా వరకు బాధ కలిగిస్తుంది అని అనుకున్నప్పుడు మటుకు మీరు చేయకండి. ఎందువల్లంటే మీకు ఈ చేసినా కూడా ఇందులో ఫలితం అనేది కనిపించదు. మీకు మైండ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు, నాకు మైండ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు మనీ మట్టుకే అవసరం, ఈ మనీ వస్తే కనుక చాలు నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు, అలాంటి మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు చేస్తే కనుక వెంటనే పనిచేస్తుందండి. ఇంకా ఈ నెంబర్ని అండి మనం ఎక్కడ ఎలా ఉపయోగించాలి అని అంటే కనుక, మన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ ఉంటుంది కదా, మనం వాచ్ కట్టుకునే ప్లేస్లో, అంటే మనకి మణికట్టు అని చెప్తారు కదా, అక్కడ ఆ ప్లేస్లో రాసుకోవాలండి. అందుకు కావాల్సింది ఏంటి అని అంటే, మనకి ఒక గ్రీన్ కలర్ పెన్ అండి. మనీకి సంబంధించినంత వరకు ఎప్పుడూ కూడా మనం ఆకుపచ్చ పెన్నును ఉపయోగిస్తే కనుక చాలా మంచిది. ఈ గ్రాపోవైన్ నెంబర్స్ చాలా వరకు కూడా శక్తివంతమైనవండి. ఈ నెంబర్ని మనం ఇలా గనక ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ చోటులో మీరు రాసుకోండి ఫ్రెండ్స్, అంటే రాత్రిపూట పడుకునే ముందు రాసుకొని పడుకున్నారనుకోండి, అప్పుడే మీకు ఒక 1 అవర్లోనే ఈ మనీ రెడీ అయిపోయిందని ఫోన్ రావటము లేదంటే మనీ మీకు ఏదో ఒక రకంలో మీ దగ్గరికి చేర్చడానికి విశ్వం ప్రయత్నిస్తుందండి. తెల్లవారేసరికి మీ కష్టం తీరుతుంది, ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూపిస్తున్నాను, 2344551 అనే ఈ నెంబర్ని మీరు రాత్రిపూట పడుకునే ముందు మీకు ఇలాగ ఎడమ చేతిలో మీరు ఇలాగ రిస్ట్ దగ్గర రాసుకోండి ఫ్రెండ్స్, రాసుకొని పడుకోండి. తెల్లవారేసరికి మీరు ఏదైతే ఒక అర్జెంటుగా నాకు మనీ కావాలని అనుకున్నారో వాళ్ళకి ఏదో ఒక రకంగా విశ్వం మీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందండి. ఇది అక్షరాల జరుగుతుంది. మీరు ఒక్కసారి ప్రయత్నించిన తర్వాత అక్క నాకు ఇది జరగలేదు అని అని కాకుండా అక్క ఈరోజు రాశాను, వెంటనే చాలామందికి జరగవచ్చు, కొంతమందికి లేట్ అవ్వచ్చు, అలా లేట్ అయినా కూడా మీరు వదిలిపెట్టకండి ఫ్రెండ్స్. తర్వాత రోజు కూడా మీరు మళ్ళీ రాత్రిపూటే కనుక ఇలా గనక రాసుకుంటూ వస్తే కనుక, అక్క నేను ఒకవేళ నేను 5,000 కోసం రాశానక్క, ఒక 500 కావాలి, ఒక 1,000 రూపీస్ కావాలని అన్నవాళ్ళు కూడా చెయ్యొచ్చండి. వెంటనే రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. అక్క నేను ఒకసారి చేశాను నాకు మనీ వచ్చేసింది, ఆ తర్వాత మళ్ళీ చేయొచ్చానంటే చేసుకోవచ్చండి, కానీ ఒక 2-3 డేస్ గ్యాప్ వదిలిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. వెంటనే అంటే మనం అడిగే ప్రశ్నకి అమౌంట్కి కరెక్ట్గా రీజనబుల్ అయిన కారణం అనేది ఉండాలన్నమాట. అందువల్ల అలా గనక ఉంటే ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.